ఫాస్టాగ్ కు సంబంధించి ఆగస్టు నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. దీనికోసం ప్రజలు తమ ఫాస్టాగ్ ఖాతాలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. లేకపోతే వారికి టోల్ ప్లాజా వద్ద కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. ఈ నిబంధనల్ని ఉల్లంఘిస్తే ఫాస్టాగ్ బ్లాక్ లిస్ట్ అవుతుంది. కాబట్టి ఈ విషయంలో ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఫాస్టాగ్ రూల్స్ లో వచ్చిన అతిపెద్ద చేంజ్ ఏంటంటే కేవైసీ ప్రాసెస్ ను అప్డేట్ చేయడం. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనల ప్రకారం 5 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం నుంచి వాడుతున్న ఫాస్టాగ్ అకౌంట్స్ ను మార్చాలి. దీనికోసం ఫాస్టాగ్ యూజర్లు తమ అకౌంట్ ఇన్సూరెన్స్ తేదీని చెక్ చేయాల్సి ఉంటుంది. అవసరమైతే దాన్ని మార్చుకోవాలి. అదే టైంలో 3 సంవత్సరాల వయసున్న ఫాస్టాగ్ ఖాతాలకు కేవైసీని మళ్లీ అప్డేట్ చేయాలి. ఫాస్టాగ్ సేవ కోసం కేవైసీని పూర్తి చేయడానికి గడువు 31వ తేదీ వరకు ఉంది. యూజర్లు కంపెనీలు తమ ఫాస్టాగ్ ఖాతా కేవైసీ అప్డేషన్ ప్రక్రియను 31వ తేదీ నాటికి పూర్తి చేయొచ్చు. అయితే మీ ఫాస్టాగ్ అకౌంట్ కేవైసీ ప్రక్రియ 1వ తేదీ నాటికి ఒక్కసారి కూడా పూర్తి కాకపోతే అది వెంటనే బ్లాక్ లిస్ట్ అవుతుంది. ఫాస్టాగ్ నిబంధనల్లో మరో మార్పు ఏంటంటే మీ ఫాస్టాగ్ అకౌంట్ మీ వాహన యజమాని ఫోన్ నెంబర్ కు లింక్ చేయాలి. ఏప్రిల్ నుంచి ఒక్క వాహనానికి మాత్రమే ఫాస్టాగ్ ఖాతాను వినియోగించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో పాటు వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ కు బ్యాంక్ అకౌంట్ ను లింక్ చేయడం కూడా అవసరం. ఇందుకోసం వాహనం ముందు పక్క ఫోటోలను కూడా పోర్టల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 1వ తేదీన లేదా ఆ తర్వాత కొత్త వాహనం కొనుగోలు చేసేవారు వాహనం కొనుగోలు చేసిన 3 నెలలలోగా తమ రిజిస్ట్రేషన్ నంబర్ ను అప్డేట్ చేసుకోవాలి.